హే గాయస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కింద కామెంట్ బాక్స్లో డెఫినెట్గా షేర్ చేయండి. సో మరి ఈరోజటి వీడియో వచ్చేసి గోరింటాకు గురించి అండి. గోరింటాకు ఎర్రగా పండాలంటే మనం మిక్స్ చేసేటప్పుడు మిక్సీ జార్లో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి, అండ్ దానితో పాటు ఎర్రగా పండిన గోరింటాకు చాలా కాలం వరకు, చాలా రోజుల వరకు ఉండాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. సో ఇక్కడ వచ్చేసి నేనండి గోరింటాకు ఆల్రెడీ తెంపుకొని వచ్చేసాను. సో చెట్టు నుంచి తీసుకొచ్చాను. మనం ఎంత నెమ్మదిగా ఎంత జాగ్రత్తగా తెంపినా ఇందులో మనకు ఈనెలు అంటే అదే కట్టె పుల్లలు అంటారు కదా, చిన్న చిన్న పుల్లలు అనేది ఉండడం సహజం అన్నమాట. సో ఆకుతో పాటు ఇవి కూడా వచ్చేస్తుంటాయి. సో ఇవేవి లేకుండా క్లీన్గా వీటన్నిటిని తీసేసుకుందామండి. ఆకులను మాత్రమే మనం తీసుకుందాము. సో ఇక్కడ వచ్చేసి నేను మొత్తం క్లియర్ చేసేసానండి. క్లియర్ చేశాక మనము వీటిని మిక్సీ పట్టడానికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చింతపండు, అండ్ దీంతోపాటు ఒక్కలండి. సో ఒక్కలు లేకపోతే దీని ప్లేస్లో మీరు కాసు అయినా తీసుకోవచ్చు అనమాట. సో ఈ రెండిట్లో ఏదైనా తీసుకోండి. ఇవి మనం మిక్సీ డైరెక్ట్గా పడితే మిక్సీ మెత్తగా రాదనమాట. సో ఇది మిక్సీ అవ్వదు. సో అందుకనేసి కాస్త క్రష్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకుందాము. ఇలా మెత్తగా దంచుకోవాలన్నమాట. సో ఒక మిక్సీ జార్లోకి ఈ గోరింటాకు మనకు సరిపోయినంత యాడ్ చేసుకోవాలండి. ఒకేసారి మిక్సీ పట్టలేము కాబట్టి ఒక రెండు సార్లు పడతాము. సో ముందుగా హాఫ్ ఆకులను యాడ్ చేసుకుని, సగం ఆకులను యాడ్ చేసుకున్న తర్వాత మనం క్రష్ చేసి పెట్టిన ఈ ఒక్కలను యాడ్ చేసుకొని నెక్స్ట్ చింతపండుని వేసుకోవాలండి. మీకు కావాలంటే చింతపండును కాస్త తడిపితే మెత్తగా అవుతుంది కదా, సో దాన్ని యాడ్ చేయొచ్చు. దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేయాలండి, మరీ ఎక్కువగా కాదు, కొద్దిగా జస్ట్ కొద్దిగా యాడ్ చేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. చూసారుగా కాస్త బరకగా అయిన తర్వాత ఇందులోకి మరికొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాము. ఎక్కువగా వాటర్ అస్సలు యాడ్ చేయొద్దండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే అనమాట. మనం ఎక్కువగా వాటర్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది, మనం అప్లై చేసుకునేటప్పుడు గోరింటాకు అనేది జారిపోతుంది, అలాగే పడిపోతుంది అనమాట, క్లీన్గా రాదు. ఇలా వాటర్ కొద్దిగా యాడ్ చేసుకొని మనం ఇలా జాగ్రత్తగా మిక్సీ పట్టేసుకోవడం ద్వారా మనకు గోరింటాకు చాలా బాగుంటుంది అనమాట. సో చూసారు కదా వీడియోలో కనిపించినట్టు ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండి, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని. సో ఇప్పుడు మనం వచ్చేసి హ్యాండ్కి అప్లై చేసుకోవాలండి. ఇక్కడ నేను చింతపండు అలాగే ఒక్కలు యాడ్ చేశాను కదా, వీటి ప్లేస్లో చింతపండు ప్లేస్లో మీకు కావాలనుకుంటే కొద్దిగా నిమ్మరసం అయినా సరే, నిమ్మరసం కూడా లేకపోతే కాస్త పెరుగైనా యాడ్ చేసుకోవచ్చు. మనం మిక్సీ పట్టుకున్న తర్వాత మిక్సీ జారులో గోరింటాకు అలాగే ఉండిపోతుంది. ఇదంతా క్లియర్ అవ్వాలంటే మనం ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని 2-3 టైమ్స్ మిక్సీ పట్టడం ద్వారా క్లియర్ అవుతుంది. స్మెల్ రాకుండా ఒక నిమ్మరసంని మరొకసారి పిండేసుకొని 1 టైం మిక్సీ పట్టేసుకుంటే మనకు మిక్సీ జారు కూడా స్మెల్ రాకుండా క్లీన్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నేను డిజైన్ పెన్తో ఆల్రెడీ గీసానమాట. సో గీసేసిన తర్వాత మనకు ఈ టూత్పిక్తో అయినా సరే హ్యాండ్తో అయినా సరే ఈజీగా అప్లై చేసుకోవచ్చు అండి. సో మీకు నచ్చిన డిజైన్ పెట్టుకోవచ్చు అనమాట. సో లీవ్స్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే మనం నార్మల్గా అయితే ఇప్పుడు గోరింటాకు అంటేనే చందమామతో వేసుకుంటాం కదా, సో అలా కాకుండా జస్ట్ ఇలా మనం నచ్చినవి చిన్న చిన్న డిజైన్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో నాకు చెప్తే నేనేం చెప్తానంటే నన్ను అడిగితే మాత్రము గోరింటాకే చాలా బెస్ట్ అండి. సో మనకు ఎందుకంటే ఇది న్యాచురల్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాం, మంచి మంచి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాము. కోన్ యూజ్ చేయడం ద్వారా చాలామందికి ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉంటాయి. ఈ కోన్ ఎట్లంటే హాఫ్ అన్ అవర్ 1 అవర్లోనే రెడ్ అయిపోతుంది, అండ్ నెక్స్ట్ డే వచ్చేసి బ్లాక్ అవుతుంది అనమాట. సో ఎలాంటి రిస్క్ లేకుండా ఇలా మనం న్యాచురల్గా ప్రిపేర్ చేసుకుంటే హెల్దీగా ఉంటుంది, అండ్ మన హ్యాండ్స్ కూడా ఎలాంటి ఇన్ఫెక్షన్ అవ్వదన్నమాట. సో చాలామందికి అప్లై చేసుకున్న తర్వాత బ్లాక్ అవుతుంది, అలాగే వాటర్ బబుల్స్ లాగా వస్తూ ఉంటాయి. సో చాలామందికి ఇన్ఫెక్షన్ అవుతుంది. అలా కాకుండా మనం ఇలా గోరింటాకులో మంచి మంచి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకొని అప్లై చేసుకుంటే సో మనకు మంచిది, హెల్దీగా ఉంటుందన్నమాట, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సో మీకు ఇలా కాకపోతే గోరింటాకు చందమామ అయినా సరే ఏదైనా అప్లై చేసుకోవచ్చు. సో చిన్న చిన్న డిజైన్ లాగా వేసేసుకొని టూత్పిక్తో అప్లై చేసేసుకోండి. నేను ఇక్కడ వచ్చేసి హ్యాండ్తోనే చేస్తున్నాను, ఫాస్ట్గా అయిపోతుంది అనేసి. సో చూసారు కదా నేను మొత్తం క్లియర్గా అప్లై చేసేసుకున్నానండి. సో ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ డ్రై అయ్యాక నేను మళ్ళీ కలుస్తాను. సో ఇది కాస్త డ్రై అయిన తర్వాత
మనం ఎక్కువ కాలం మనకి గోరింటాకు రెడ్గా ఉండాలి, ఎర్రగా ఉండాలి, అలాగే ఎర్రగా పండాలి అంటే ఈ గోరింటాకు కాస్త డ్రై అయిన తర్వాత కోకోనట్ ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేకపోతే ఇలా షుగర్ వాటర్ ఉంటుంది కదా సో దీన్నైనా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా షుగర్ వాటర్ మొత్తము మనం ఈ గోరింటాకు పైన అప్లై చేసుకొని బాగా డ్రై అయిన తర్వాత మళ్ళీ మనము హ్యాండ్ వాష్ చేసుకుంటే మన గోరింటాకు ఎర్రగా పండుతుంది, అలాగే చాలా కాలం వరకు ఉంటుంది అన్నమాట. సో ఇదండి ఫ్రెండ్స్ ఈరోజటి వీడియో. మరి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీడియో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, స్టే ట్యూన్, బాయ్ బాయ్.